కనబడుతుంది ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యం కనబరుస్తున్నారు పిఠాపురం వ్యాప్తంగా కూడా చూసుకుంటే చాలా వరకు ఆయన స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు పిఠాపురం తొలి రౌండ్ సంబంధించి ట్రెండ్స్ చూస్తున్నాము పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ఇక రాజమండ్రి రూరల్ డివిషన్ చూసాం మనం బుచ్చయ్య చౌదరి ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి మనం ఈ ట్రెండ్స్ చూస్తున్నాం పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక చాలా వరకు కూడా చాలా హోప్స్ పెట్టుకుంది ఎన్డీఏ కూటమి అలయన్స్గా వచ్చి ఎందుకోసం అంటే అక్కడ చాలా కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా ఓట్ పోలరైజేషన్ ఓట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రస్తుతం పిఠాపురం దేశవ్యాప్తంగా చాలా వరకు ఉత్కంఠభరితంగా ఉంది ఎందుకోసం అంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే వంగ గీత వైసీపీ నుంచి ఆమె కంటెస్ట్ చేశారు ప్రస్తుతం వంగా గీత వెనుకంజలో ఉన్నారు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు ఆయన గ్లాస్ పార్టీ తరపున జనసేన తరపున పోటీలోకి దిగారు పిఠాపురం వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా సామాజిక సమీకరణాల్లో భాగంగా అక్కడ కాపు సామాజిక వర్గం తొంభై వేల వరకు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా అనేక అనేక క్యాంపెయిన్లు నిర్వహించారు ముఖ్యంగా ఇటు వంగా గీత కూడా దాదాపు ఆమె నా మూడు దశాబ్దాలుగా అక్కడ నియోజకవర్గంలో అన్నీ తానే తిరిగారు అలాగే తాను వస్తే మళ్ళీ ఏం చేస్తానో కూడా ఆమె అందరికీ కూడా హామీలు ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ కూడా తనకు ఒక్క ఛాన్స్ అంటూ కూడా ఇటు పిఠాపురంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు హైవోల్టేజ్ ఎలక్షన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సంబంధించి పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నూట ఐదు అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగినటువంటి టీడీపీ జనసేన బీజేపీ అలాగే సింగిల్ గా దిగినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ట్రెండ్స్ మనం చూస్తున్నాము తొలి రౌండ్ లోనే పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వైపే ఇటు దేశమంతా కూడా చూస్తుంది మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఈసారి కనీ విని ఎరిగిన రీతిలో మరి ఆ ఆధిపత్యాన్ని ఎవరు కనబరుస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఎందుకోసం అంటే మేమే అధికారంలోకి వస్తున్నాము తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తాము అలాగే మేమే అధికారంలో వస్తామని ఎవరికి వాళ్ళు కౌంటర్ అటాక్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ అస్సలు నిజం ఈవీఎం లో అసలు నిజం మనకు కనబడుతుంది ఏపీ అసెంబ్లీకి డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాము ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించి వైసీపీ ఒక స్థానంలో టీడీపీ ఐదు అలాగే జనసేన ఒకటి బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ గా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు చీరనివ్వనంటూ కూడా ఆయన చాలా వరకు కూడా క్యాంపెయిన్ నిర్వహించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పిఠాపురం అభివృద్ధికి సంబంధించి తాను వస్తే ఏం చేస్తానో అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా వివరించారు అలాగే వంగా గీత కూడా అక్కడ క్యాంపెయిన్ నిర్వహించారు అయితే ప్రస్తుతం వంగా గీత వైసీపీ తరపున ఆమె వెనకంజిలో ఉన్నారు ఇక జనసేన తరపున పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్న సందర్భం కనబడుతుంది ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ట్రెండ్స్ మనం చూస్తున్నాము వైసీపీ రెండు టీడీపీ ఏడు అలాగే జేఎస్పీ రెండు ఇక బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏపీ అసెంబ్లీకి సంబంధించి నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వైసీపీ రెండు స్థానాల్లో టీడీపీ ఏడు స్థానాల్లో ఇప్పుడు మళ్ళీ రివైజ్ అయింది వైసీపీ మూడు స్థానాల్లో టీడీపీ ఏడు స్థానాల్లో జేఎస్పి ఒక స్థానంలో తన లీడింగ్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఏపీ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తు సామాజిక సమీకరణాలు కావచ్చు సామాజిక ఈక్వేషన్స్ కావచ్చు అలాగే ఇటు ఎలక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు ఎవరికి వాళ్ళు తమ ఆధిపత్యాన్ని కనబరిచారు ప్రస్తుతం మనం చూస్తున్నాం కుప్పోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి రూరల్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్ ఆధిక్యం సాధించారు నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శబరి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్ని ఆధిక్యం సాధించారు ఇక్కడ కేసినేని నాని చిన్ని అన్నదమ్ములు హోరాహోరీ పోరు జరిగింది అక్కడ కూడా ఇక విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే గనక ప్రస్తుతం చిన్ని ఉన్నారు మండపేటలో చూసుకుంటే జోగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆధిక్యం సాధిస్తున్నారు అటు అమలాపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి హరీష్ మాధుర్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు రెండు వేల ఏడు వందల ఓట్ల లీడ్ సాధించారు మైదుకూర్ టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ నర్సరావుపేటలో లావు కృష్ణదేవరాయలు రాజమండ్రి పార్లమెంట్లో పురంధరేశ్వరి లీడ్ సాధించారు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ కూడా ఆయన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు కోవూర్లో ప్రశాంత్ రెడ్డి కావలిలో వైసీపీ అభ్యర్థి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లీడ్ సాధించారు జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధిక్యాన్ని సాధిస్తూ ఉన్నారు ప్రస్తుతం లీడ్ మనం చూస్తున్నాము ట్రెండ్స్ చూస్తున్నాము ఒక్కొక్కటిగా వస్తున్న వైసీపీకి సంబంధించి కావలలో ఆధిక్యం కొనసాగుతోంది కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు ఈసారి చాలా వరకు కూడా ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ నమోదైంది ఏ ఏ నియోజకవర్గం చూసుకున్నా అత్యధిక శాతంగా చూసుకుంటే దర్శిలో మరి తొంభై శాతం ఓటింగ్ పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనబడుతోంది మొత్తంగా చూస్తే ఒక్కొక్క లీడ్ మనం చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పిఠాపురానికి సంబంధించి వంగా గీత వైసీపీ తరపున వెనకంజిలో ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు ఈవీఎంలు తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ప్రసాద్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి ఇప్పుడు నేను బ్రేకింగ్ చెప్తున్నాను తొలి రౌండ్లోనే ప్రసాద్ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎంఐఎం ఆధిక్యంలో ఉంది హైదరాబాద్ ఎంఐఎంకు అది కంచుకోట లాంటిది ఇక మంగళగిరి విషయానికి వస్తే కూడా బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మనము జగ్గంపేట వెళదాము టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు మూడు వందల మూడు వేల ఐదు వందల యాభై ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము తిరుపతి ఎంపీ స్థానం తొలి రౌండ్లోనే ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ఇక నగర విషయానికి వచ్చేసరికి రోజాకు సంబంధించి కూడా బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము అక్కడ చాలా వరకు కూడా అంతర్గత కుమ్ములాటలు కావచ్చు ఆధిపత్య పోరు కావచ్చు స్వపక్షంలోని విపక్షం కావచ్చు చాలా వరకు కూడా నగరిలో రోజా చాలా అసంతృప్తులను ఎదుర్కొన్నారు అక్కడ కూడా హోరాహోరీ పోరు జరుగుతోంది అయితే అవినాష్ రెడ్డి కడప ఎంపీ ఇది కూడా చాలా విఐపి ఎంపీ స్థానం రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని అయితే అవినాష్ రెడ్డి కనబరుస్తున్నటువంటి ట్రెండ్స్ మనం చూస్తున్నాము ఇక రోజా వెనకంజిలో ఉన్నారు నగరిలో రోజా చాలా క్యాంపెయిన్ నిర్వహించారు అయినప్పటికీ కూడా ఆమెకు తీవ్ర అసంతృప్తి అయితే అక్కడ క్యాడర్లో ఉంది కింది స్థాయి కావచ్చు అలాగే జెడ్పీటీసీలుగా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా రోజాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాము ఇక అవినాష్ రెడ్డి కడపలో ముందంజిలో ఉన్నారు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు